శ్రీకళగురికి గ్రామస్తులకు అదే విధంగా శ్రీకళగురికి విచ్చేసినటువంటి నా తోటి సోదరులందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। 3.5 సంవత్సరాలైంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి జరిగిన సంక్షేమం చెప్పడానికి ఈ రోజు ఈ విజయ సంకల్ప యాత్ర మొట్టమొదటి రోజు చీకలగురికి నుంచి ప్రారంభించడం జరుగుతుంది। మీ అందరికీ కూడా ఈ 3.5 సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు పార్టీలు చూడల చీకలగురికి గ్రామస్తులు అడుగుతున్నా ఎక్కడైనా పార్టీలు చూసినామా అన్న మనం అభివృద్ధిలో సంక్షేమం ఎక్కడ చూసినామా అన్న అభివృద్ధిలో సంక్షేమంలో కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీలు చూడలేదు ఇది ఒక జగనన్న సువర్ణ యుగం అని చెప్పి నీలాగా తెలుగుదేశం పార్టీ వల్లగా నీతి తప్పిన రాజకీయం చాతకాని రాజకీయం దత్తమ్మ రాజకీయం చేసేవాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పొత్తనే ముసలోళ్ళు ప్రతి ఒక్క అవ్వా తాతకు ఒక పెద్ద బిడ్డలాగా ఒక మనవళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులైనటువంటి వాలంటీర్లు ఈ రోజు గడపకి 5.5-6 గంటల ప్రాంతంలోనే వృద్ధులకు వితంతులకు అందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారన్న అంతేగాదు ప్రతి ఒక్క పిల్లవాళ్ళకు ఒక జగన్మామయ్యలా నుండి ప్రతి ఒక్క ఊర్లో మీరు చూసినట్టయితే నాడు నేడు కింద స్కూల్ చూస్తే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కూల్ ఎత్తున్నాయి ఈ రోజు మీ ఊర్లో స్కూల్ ఎత్తుందో మీరే ఒకసారి చూసుకోవాల్సిందిగా మన స్ఫూర్తిని అందరినీ కూడా అడుగుతున్నాను। అంతేకాదు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలందరికీ రుణమాఫీ చేస్తాడు మీకు ఎంత ఉంటే అంత అప్పు మాఫీ చేస్తాడు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఒక్క చీకలగురికి గ్రామంలోనే 30,96,000 రూపాయలు అక్క చెల్లెమ్మల సంఘాల మాఫీ చేశారని చెప్పి ఈ సభ ముఖంగా కూడా మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఇంట్లో కూడా 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందింది। విశ్వేశ్వరరెడ్డి గారు గడప గడపకు తిరిగినాడు ఇంటింటికి తిరిగి ఇదిగో అక్క మీ ఇంట్లో పెన్షన్ వచ్చింది మీ ఇంట్లో ఆసరా వచ్చింది మీకు ఇదిగో పట్టా వచ్చింది ఇదిగో ఇల్లు వచ్చింది అని చెప్పి ఇంటింటి దగ్గర గడప గడప దగ్గర 5 నిమిషాలు సరిపు మన విశ్వేశ్వరరెడ్డి గారు అందరితో మాట్లాడితే మన్నని ఒక పార్ట్ టైం ఎమ్మెల్యే మీ ఊర్లోకి వచ్చినాడు వచ్చి మన పార్ట్ టైం ఎమ్మెల్యే గారు 12 నెలలు ఎన్నికలు పెట్టుకొని ఎప్పుడు జిమ్మిక్కులు చేయడానికి వస్తున్నాడు ఈయన ఇన్ని రోజులు ఏమైనా నేను అడుగుతున్నా ప్రజలు ఎంత కష్టాల్లో ఉన్నారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి నీకు నిజంగా మనసు ఒప్పలేదా పయ్యావరు కేశవ్ అని చెప్పి నేను అడుగుతున్నాను। అంతేకాదు ఈ చీకలగురికి గ్రామంలో అభివృద్ధి సంక్షేమం కింద దాదాపు 8.79 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చీకలగురికి గ్రామానికి 3.5 సంవత్సరాల్లో వచ్చింది। నేనే సభాముఖంగా ఉరవకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ పార్ట్ టైం ఎమ్మెల్యేకు సవాల్ విసురుతున్నా నీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడో పనులతో ఈ చీకలగురికి గ్రామంలోనే 8 కోట్లు అభివృద్ధి చేస్తున్నారు నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే ప్లేస్ టైం అన్ని నువ్వే చెప్పు మేము సిద్ధంగా వచ్చేకి అది ఉరవకొండ టౌన్ క్లాక్ దగ్గరైనా సరే ఉరపడికల్లో సెంటర్ లో అయినా సరే లేకపోతే కౌకుట్లో నీ ఇంటి మేమందరం కూడా చీకలగురికి గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి చర్చించేకి నేను సిద్ధంగా ఉన్నా పయ్యావల కేశవ్ నువ్వు సిద్ధంగా ఉన్నావా అడుగుతున్నా।
ఈ 30 సంవత్సరాల్లో ఈ ఉరవకొండ జనాల్ని మోసం చేశారన్న పయ్యావుల కేశవ్ నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తా దొంగ జీవోలు వచ్చి ఉరవకొండలో ముస్లిం మైనారిటీలంతా మోసం చేసి టెంకాయ కొట్టి ఇదిగో మీకు మసీదు కట్టిస్తున్నా ఒక ఇటక పెళ్ళ కూడా లేదు అంతే కాదు కూడేరు మండలానికి పోదాం మేము నిలుస్తున్నాం మేము నిలుస్తున్నాం ఈ రోజు పయ్యావుల కేశవ్ నిలుస్తుంటే నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు చెట్టి వేసుకున్నాను ఈ రోజు వచ్చి నా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి నా గురించి అన్నాడు సరే అంకుల్ పయ్యావుల అంకుల్ నేను ఒప్పుకుంటాను నిజమే నువ్వు రాజకీయాల్లో వచ్చినప్పుడు నాకు 8 నెలల వయసు నేను ఒప్పుకుంటా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో వచ్చినప్పుడు మా జగనన్న వయసు కూడా అంతే ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని తుక్కు తుక్కుగా కొట్టి నేను చెబుతున్నా పయ్యావుల కేశవ్ గారు మీ అహం తగ్గించుకోండి ఏదో చరిత్రలు చెప్పుకుంటా ముందు గెలిచిన అనేది కాదు నువ్వు నిజంగంటే మనగాడైతే ఈ వచ్చే ఎన్నికల్లో గెలిచావు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు కూడేరు మండలంలో దొంగ కాలువలు తవ్వి వాళ్ళ నాయకులు ఎక్కడ దారి అడిగితే అక్కడ కాలువలు తవ్వినారన్న ఇప్పే చెరువుకి నీళ్ళు ఇస్తున్నా అని చెప్పినాడు ఇస్తే సంతోషం మేము కూడా ఒప్పుకుంటాం ఈకుండా అంత లోపల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు అయిపోయినాయి అయిపోయినాక విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గరికి ఆ కాంట్రాక్టర్ వచ్చినాడన్న పెళ్ళాం బిడ్డల్ని వేసుకొని వచ్చి కాళ్ళ మీద పడినారు అన్నా ఈ రోజు నేను నాశనమైనానన్నా పయ్యావుల కేశవుని నమ్మి జీవో లేకుండా ఎక్కడ కూడా టెండర్ కాకుండా నేను మోసపోయి కాళ్ళ వేస్తే నన్ను నట్టేట ముంచాడన్నా పయ్యావుల కేశవ్ నేను ఎన్నికల్లో పయ్యావుల కేశవ్కి ఆర్థికంగా కూడా సహాయం చేసినాను దయచేసి నా పిల్ల పాపలతో వచ్చిన నన్ను కాపాడన్నా అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారిని అడిగితే వారం రోజులకే ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి తీసుకెళ్లి లేని జీవోని కేబినెట్ లో స్పెషల్ జీవో ఇప్పించినాడు ఈరోజు పయ్యావుల కేశవ్ ఓటేసినారు కదా ఉరవకొండ ప్రజలందరిని అడుగుతున్నాను పట్టణ ప్రజలను అడుగుతున్నాను మరి మనస్ఫూర్తిగా చాలా మంది చెప్తున్నారు మా నాన్న దగ్గరకు వచ్చి ఇంటి పట్టాలు ఇచ్చాక రెడీగా ఉన్నాయి ఇచ్చేద్దామని చెప్పి నానంటే చాలా మంది చెప్పినారు అన్నా ఇప్పుడు ఇస్తే జనాలు మర్చిపోతారు ఎలక్షన్ల ముందు మనం కూడా ఇద్దామన్నా అంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఒకటే మాట చెప్పినాడు మనం ఎలక్షన్ కోసం రాజకీయం చేయకూడదు ఎప్పుడు కూడా జనాల్లో మంచి పని చేద్దాం ఇప్పుడే పట్టాలు ఇద్దామని చెప్పి మీరు ఈరోజు చూస్తే ఒక ఊరు ఊరు 2,500 పట్టాలు ఇచ్చి ఇల్లు ఎట్లా కడుతున్నారో మీరు అందరు కూడా చూస్తున్నారన్న ఉరవకొండలో కూడా చీకులగురికి గ్రామంలోనే 2 నెలల కింద గడప గడప తిరిగినప్పుడు సమస్యలు చెప్పినారు ఎస్సీ కాలనీలో నీళ్ల సమస్య ఉంది పైప్ లైన్ సమస్య ఉంది సిమెంట్ రోడ్ల సమస్య ఉంది అన్న మాటిస్తున్నాం మీ అందరి గుడి సభాముఖంగా ఆ బీసీ కాలనీలో కూడా ట్యాంక్ కుచ్చబెట్టం 2-3 నెలల్లోనే ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చీకలగురికి గ్రామస్తులు చెప్తూ అంతేకాదు నేను మీ ఊరికి వచ్చేపాటికి ఆ కూలిన బ్రిడ్జిని కూడా కట్టించే మిమ్మల్ని నేను అడుగుతున్నా నాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత కూడా గడప గడప తిరిగే దమ్ము ధైర్యం ప్రతి ఒక్క వైఎస్ఆర్ శ్రేణులందరికీ కూడా ఉంది ఊరికే బాదుడే బాదుడే వచ్చి 10 మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి 3 కార్లు వేసుకొచ్చి 4 ఇళ్ళు తెలుగుదేశం ఇల్లు తిరిగి ముందే ఆ పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టించి జగనన్న తిట్టి అప్పుడు ఏదో జరుగుతుందని చెప్పి చెప్తున్నావు రా నాతో పాటు రా నీ కెమెరామ్యాన్ పంపించు ప్రతి గడప గడప జరుగుతా ఎక్కడో ఒకరో ఇద్దరు నీ తెలుగుదేశం వాళ్ళు తప్పితే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంపై సంపూర్ణంగా సంతోషంగా ఉన్నారు నువ్వు ఎక్కడో హైదరాబాద్ లో విజయవాడలో కూర్చుంటే అర్థంగా ఉన్నాయి అవి గడప గడపకు తిరిగితే అర్థమవుతుంది
మీ అందరికి శిరసు వంచి ఈ సభాముఖంగా నేను అడగదలుచుకుంటున్నాను అన్న. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఈ జిల్లాలోనే ఏ నాయకుడు తిరగనంత విధంగా 83 రోజుల పాటు గడప గడపకు తిరిగినటువంటి నాయకుడు విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ రోజు ఆయన వయసు 63 సంవత్సరాలు. హార్ట్ ఆపరేషన్ 2 సార్లు అయింది. జింక పడేటట్టు పడేస్తున్నాడు. మా నాయన కన్నా చిన్నోడైన పయ్యావల కేశవ్ విశ్వ 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 అని అహంతో పేరు పెట్టి పిలుస్తాడు. మరి నేను కేశవ్ అని పిలిస్తే తప్పే ఉందన్నా అని చెప్పినాడు. తప్పుందా? తప్పుందన్నా? మనం ఎవ్వరు కూడా ప్రజలందరినీ నేను కోరుతున్నా, దయచేసి ఈ 12 నెలలు మోసగాళ్ళు వస్తారన్న, తప్పుడు హామీలు ఇస్తారు, లేని అబద్ధాలు సృష్టిస్తారు. ఈ పార్టీ ఎమ్మెల్యే ఉంటే మన ఉరవకొండ అభివృద్ధి జరుగుతుందా? లేకపోతే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన తిరుగుతూ ఒక పోరాట యోధుల్లాగా మన నియోజకవర్గానికి 30-40 సంవత్సరాల నుంచి ఆగిపోయిన అభివృద్ధిని తెస్తున్న విశ్వేశ్వర రెడ్డి కావాలో మీరే తెచ్చుకోండి అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నానన్నా.